మెదక్ జిల్లా శివంపేట మండలం సీతారాం తండాలో సర్పంచ్ సోని రవీనాయక్ ఆధ్వర్యంలో తడి పొడి చెత్తబుట్టల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ హరికృష్ణ హాజరై గ్రామస్తులకు చెత్తబుట్టలను అందజేశారు. అనంతరం తండాల్లో చెత్తను సేకరించేందుకు రిక్షాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తడి పొడి చెత్తను వేరువేరుగా చేసి స్వచ్ఛత వైపు అడుగులు వేయాలన్నారు. వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాలు క్లీన్గా ఉంచుకుంటే ఆరోగ్యంగా జీవించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గోవింద్ నాయక్, నాయకులు లక్ష్మీ నర్సయ్య పాల్గొన్నారు. బుట్టిలో ఒక బుట్టిలో ప్లాస్టిక్ కవర్లను ఇంకో బుట్టిలో మనం రోజువారీ మన ఇంట్లో వచ్చేటువంటి చెత్తను వేసుకుంటే మరి ఇక్కడ రోజువారీ వేసుకునేటువంటి చెత్త మరి తాండాలకు మీకు పక్కకే పొలాలు ఉంటాయి కాబట్టి ఈ చెత్తను మీ పొలంలో వేసుకున్నా గానీ మీకు నష్టం లేదు. కానీ ఈ ప్లాస్టిక్ కవర్ను మట్టుకు పొలాలలో వేయని పరిస్థితి. మరి ఇప్పుడు దాన్నే మరి ఏం చేయాలి? మరి ఆ ప్లాస్టిక్ కవర్లను మేము ఈ డబ్బులు పెట్టి ఏం చేయాలంటే సర్పంచ్ ఒక మనిషిని పెట్టి పొద్దున్నే మీ ఇళ్ల దగ్గరికి రిక్షా పంపిస్తాడు. ఆ రిక్షా పంపించినప్పుడు మరి రోజు వస్తుంది, రెండు రోజులకు ఒకసారి వస్తుంది. అది వచ్చినప్పుడు ప్రతి కాగితం కూడా ఆ డబ్బులు వేసి మరి ఆ చెత్త మీరు సైకిల్ ఆ రిక్షాలో వేసినట్టుంటే మరి ఇవన్నీ తీసుకుపోయి మరి ఒక దగ్గర డంప్ యార్డ్ కూడా మరి ఆ నిలగది చెట్ల దగ్గరనో ఎక్కడో మరి సర్పంచ్ చెప్తే మనం ఇంతకుముందు ఇక్కడ చేసినాం. చేసినప్పుడు అప్పుడు అందరు వచ్చి ఇక్కడ మంచి ప్లేస్ ఉన్నదని చూపించారు. మనం మేము ముగ్గు కూడా పోసినాం, కొబ్బరికాయ కూడా కొట్టినాం, తర్వాత ఆ ప్లేస్ మనది కాదని తెలిసింది. మరి అటువంటి తప్పులు చేయకుండా ఉండాలంటే మళ్ళీ ఇప్పుడు ఏం చెప్పినామంటే మరి ఫారెస్ట్ వాళ్ళ ద్వారా మీకు ఒక దగ్గర భూమి ఇప్పిస్తాం, దాంట్లో డంప్ యార్డ్ కట్టుకొని మరి ఈ చెత్త అంతా తీసుకుపోయి మళ్ళీ అక్కడ నుంచి ప్లాస్టిక్ అంతా సెపరేట్ చేసి మరి సంచులలో కట్టేసేటువంటి పరిస్థితి గ్రామ పంచాయతీ సిబ్బంది చేస్తారు.